తెలంగాణ సాంస్కృతిక న్యాయ మల్ల యుద్ధ లాంటి అనేక శిక్షణా కేంద్రాలు దేవాలయాదాలంగానే జరిగాయి. నిత్య అన్నదానంతో అన్నార్తుల ఆకలిని తీర్చే కేంద్రాలు దేవాలయాలు. న్యాయం కోసంగా ధర్మం కోసంగా నిరంతరం జరిపే పోరాటం ఏదైతే ఉందో అవన్నీ దేవాలయాల ఆధారంగానే గతంలో జరిగాయి. కానీ పూర్వకాలంలో స్వామీజీల మార్గదర్శనంలో అనేక మంది ప్రజలు కార్యకర్తలే దేవస్థానాలకి దాతలు ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని పరిరక్షించడం కోసంగా గతంలో ప్రయత్నం చేసేవాళ్ళు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే వచ్చిందో ఆ శాఖ వచ్చినప్పటి నుంచే దేవస్థాన భూములు ఏదైతే ఉన్నాయో అవి నిరంతరం అన్యాక్రాంతం అవుతూ వస్తూ ఉన్నాయి. దేవస్థాన భూముల ఆస్తుల విలువలు పెరిగే కొద్దీ ఇక్కడ అక్రమార్కులకి దేవస్థానంలో ఉన్న అన్యమత ఉద్యోగులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్యమత ఉద్యోగులు కానీ అదేవిధంగా భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని నిరంతరం ఆక్రమించడం మొదలుపెట్టింది. పుండి మీద కారం జల్లినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో పాత చేయబోతూ ఉంది. ఎవరైతే దేవస్థాన భూముల్ని ఆక్రమించారో ఆక్రమించిన వాళ్ళకి ఆ భూముల్ని దారాదత్తం చేయమని చెప్పి నామినల్ ఫీజ్ తీసుకొని ఇచ్చేయమని చెప్పి ఒక చట్టం పాస్ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు న్యాయమో మనం సమాజం నిర్ణయించాలి. ఈరోజు ఉదాహరణకి రంగనాథ స్వామి దేవస్థానం భూములు వినాయకాలు ఎదురుగా కోట్ల రూపాయల్లో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ రేట్ అయితే లక్షల్లోనే ఉంది. ఈ చట్టం ప్రకారం ఆక్రమించిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని అక్రమార్కులు అత్యంత సులభంగా తక్కువ ధరకే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దాతలు ఇచ్చిన ఆశయాలన్నీ వమ్మవుతాయి. కుగ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాలకి అనేక మంది దాతలు దేవస్థాన నిర్మాణం కోసంగా దీపారాధన కోసంగా ధనం ఇచ్చారు, ధాన్యం ఇచ్చారు, పొలాలు ఇచ్చారు. ఈరోజు ఆ పొలాలకు కూడా ఎవరైతే కౌలు తీసుకొని ఉన్నారో ఈ కౌలు తీసుకున్న వాళ్ళకే ఆ స్థలాలు కూడా దక్కతాయి. ఈ విధంగా దేవుడికి పంగనామాలు పెట్టే పరిస్థితి, ఆకలికి ఓర్చుకోలేని పరిస్థితి, దేవస్థానంలో నిత్య నైవేద్యాలకి ధూపదీప నైవేద్యాలకు కూడా లేని పరిస్థితిని ఈరోజు గవర్నమెంట్ క్రియేట్ చేస్తూ ఉంది.